అకాల వర్షాలు, వడగళ్ల వానలు రాష్ట్రంలో రైతులను కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకుని ఏపుగా పెరిగిన వరి ఈదురు గాలులు, రాళ్ల వానలతో గింజన్నదే లేకుండా పోయింది. చేలో ఉన్న కాసింత ధాన్యాన్ని అమ్ముకుందామంటే వీడని వరుణుడు పదే పదే సాగుదారుడిని దెబ్బతీస్తున్నాడు. ఆరుగాలం శ్రమించిన అన్నదాత ప్రకృతి ప్రకోపం చూసి దిగాలు చెందుతున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం కాంటాలు వేసి కొనుగోలు చేసేవారు కరవయ్యారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా వరి ధాన్యం ఉంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఐకేపీ కేంద్ర నిర్వాహకులు మిల్లర్ల మధ్య సమన్వయ లోపం వల్లే నష్టపోతున్నామని విమర్శించారు. గన్ని సంచులు, లారీల కొరత వల్ల కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని నిరసన తెలిపారు. అధికారులు నడకపోతే మేము ఇగత్తాను అగత్తాను మీకు ఉంటాను, రేపు పెడతాం ఎల్లుండి పెడతాం కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మా వడ్లన్నీ వర్షానికి అకాల వర్షాలకు మొత్తం వడ్లన్నీ తడిసి మొలకలొస్తున్నాయి. పాలిథిన్ కవర్లు కూడా ఆగుతలేవు. గాలి ధువారానికి ఒక్కసారి మేమే ఉంటామా కొట్టుకపోతామన్న గాలి ధువన వస్తుంది. ఈ పరదాలు ఉంటలేవు, ఈ వడ్లన్నీ తడిసి ముద్దవుతున్నాయి. ఈ అధికారులు ఎవరు వాళ్ళు చొరవ తీసుకుంటలేరు. ఏ గ్రేడ్ అయితేనే తీసుకుంటాం, ఈ కామన్ తీసుకోమని వాళ్ళంటానులని వీళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గరికి మీరు పోవాలంటాను, మేము పోతే వాళ్ళు మిల్లర్లు వాళ్ళు మాకు స్పందిస్తారు. రైతులు మేము అడుగుతామా? కొనుగోలు సెంటర్ ఓపెన్ చేసి కూడా మాకు వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఒక బస్తా కూడా కాంటా వేయలేదు. కాంటాలు ఎందుకు వేయట్లేదంటే వాళ్ళు తేమ ఉందంటున్నారు, మిల్లర్లు మాకు అలాట్మెంట్ రాలేదంటున్నారు. అధికారులు కొంచెం స్పందించి ఇప్పటికైనా ఈ అకాల వర్షాల నుంచి రైతులను కాపాడాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ఇవి ఐకేపీ సెంటర్ వాళ్ళు వాళ్ళని అడుగుతున్నాం, మిల్లోళ్ళు తీసుకుంటలేరంటారు. మిల్లోళ్ళు అడుగుతున్నాం, మీ ఆడోళ్ళు రావద్దు అంటాడు. దానివల్లనే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే మొలకలు వచ్చి ఇట్లా ఇవ్వలే వాళ్ళే తీసి బయట పోసుకుంటాను. ఇక కోసిన కాంచేది ఇట్లా మరుసూచోలేదు ఎవరు. ఇక వాళ్ళు కొడతా అంటే తీసుడు పక్కల పుండి మలగప్పుడు ఇదే పని సరిపోతుంది మా 15-20 రోజుల కంచెది. ఇక సీసీసీ నిన్న ఇది అంతా తీసి పరత తీసి మొత్తం సాగు చేసినాము. మన రాత్రి మళ్ళీ దంపింది ఏ మిల్లుడి పోయినా కానీ వాటి మాకు అందనట్టుగా మాట్లాడుకత్తాను. ఇక తడిసినాయి గిడిచినాయి అని ఇక వాళ్ళు తాకడ పెడతాను 5 కిలోలు 6 కిలోలు అని తాకడ పెడతాను. నష్టం అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మొత్తం నట్టమేనట్టే, మేము 4-5 కింటాలు మేనట్టు వాళ్ళు తిరిగి తిరిగి ఆటత్తాం సార్. మిల్లు చూడు తిరగలేక ఆటత్తాను. మాకు నడతలేదు, మిల్లు అలాట్ చేయాలని చెప్తాను వాళ్ళు. ఏం లేదంటే మిల్లు అలాట్ చేయలేము, మాకు పోతలే ఉంటారు. గెలిగితే అంటే వర్షం పడతా అని కుప్ప పోతా అని మొలకలుస్తా అని 40,000 పెట్టుబడి అయింది, 20,000 వచ్చేటట్లేవే. ఏం చేయాలి? మాకు పంటలు చేతికి వచ్చి దాదాపు 20 నుంచి 40 రోజుల మధ్యన అవుతుంది. 6 రోజుల నుంచి కూడా మాకు ఇప్పటి వరకు బారదాన లేదు, కాంటాలు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం, గూడూరు ఏజెన్సీ ప్రాంతాల్లో నడివేసవిలో వాగులు వంకలు ఉరకలెత్తుతున్నాయి. వట్టి వాగు పొంగటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం వర్షార్పణమైంది. సాలూరా, రెంజల్ మండలాల్లో కొన్ని కేంద్రాల్లో వడ్లకు మొలకలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి. కోసిన ధాన్యం మార్కెట్ యార్డుల్లో కల్లాల్లోనే తడవటం వల్ల పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. యంత్రాంగం చొరవ తీసుకుని నష్టాన్ని త్వరితగతిన ప్రభుత్వానికి నివేదించి పరిహారం వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. మరి రైతులు మాత్రం ఎవరు ఆదుకుంటారు, ఎవరు కూడా ముందుకు అత్తలేరు. మాకు ఉన్న పంట మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. మరి ఏం చేస్తారో ఏం కథనో. మరి ఎక్కడైనా వేసినాము, ఒకటే డాక్టర్ వెళ్ళినాయి అన్న. 10 రోజులు అయిపోయింది, ఎవరికి తీసుకెళ్ళడానికి రాలేదు. ప్రభుత్వం లోన్ మాపి లోన్ మాపాయనని బ్యాంకులలో లోన్ నోటీసులు పంపిస్తారు అందరికి రైతులకు. ఈ మా బతుకు చూస్తేనే ఇట్లున్నది. రైతే రాజ్యం అని అన్నారు. కౌలు పైసలు ఒక మందం కూడా వెళ్ళేటట్లేవు, హార్వెస్టర్ పైసలు కూడా వెళ్ళేటట్లేవు. అచ్చినా అచ్చినట్టు కంట పెట్టుకుని నీళ్ళు పంపుకుంటేనేమో ఈ రైతులు కొంత బాధ తప్పు. 10 రోజులు కోసి ఇప్పుడు 5 సార్లు వర్షం పడకపోతే నేర్పు తరకు పోతున్నాం. వచ్చిన లేరు, చూసిన లేరు, కొంచెం లేరు. ఇవి చచ్చినా పసులగంతే. ఈ అకాల వర్షం ద్వారా ఏమవుతుందంటే ఆ కొయ్యని పంట ఏదైతే ఉందో వడ్లు రాలడం కానీ, ఈ కోసిన పంట ఏదైతే ఉందో ఇక్కడ తడవడం ద్వారా మొలకలు రావడం, ఆరబోయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఎడతెరపని వర్షం. మాకు పంట పైసలు రావు ఇప్పుడు అమ్మితే. ఈ అచ్చిన పంటతోటి అప్పులు తీరవు, నెక్స్ట్ పంటకు పెట్టుబడి రావు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఎంతైనా ఉంది. హలదారులపై ప్రకృతి పగబట్టినట్లు వరుస అకాల వర్షాల ధాటికి జగిత్యాల జిల్లాలో కల్లాల్లో ధాన్యం కొట్టుకుపోయి అపార నష్టం వాటిల్లింది. వర్షం నీటిలో కొట్టుకుపోయిన వడ్లగింజలను ఏరుకునే దయనీయ స్థితిలో సాగుదారులు కొట్టుమిట్టాడుతున్నారు. చేస్తారు కానీ కొనుగోలు సాగడం లేదు.
ఏమన్నా అంటే వర్షాలు వస్తున్నాయి, శినుకులు వస్తున్నాయి కదా అని అంటారు. శినుకులు వస్తున్నాయంటే ఏం చేస్తాం ఇప్పుడు మన రైతుల పరిస్థితి? కోసని కొయ్యని కొయ్యని ఉన్నాయి, కోసి తెచ్చిడ కోసి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి ఇప్పటి వరకు ఏం కొనలేదు ఇక్కడ, ఒక 2 లారీలు కూడా పోలేవు. వాళ్ళు తాటి పత్రాలు ఇచ్చేయలేదు, మార్కెట్ వాళ్ళు పట్టించుకోలేదు, ఈ పిఎస్ఎస్ వాళ్ళు పట్టించుకునేది లేదు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. కంప్లీట్గా వరదలు వచ్చే వడ్లని అక్కడికి ఒక 2-3 ట్రాక్టర్ల వడ్లని కొట్టుకుపోయినాయి. ఈ కేంద్రాలు చాలు చేసిన నుంచి ఇప్పటికీ దాదాపు సగం ముడిచిపోతుండే నడిస్తే తాళి పడితే రోజు 4 రూపాయలు అయితే సార్, తాళి పట్టకపోతే 50 రూపాయలు అయిపోతాయి. అట్లా అయితే రైతులు కొంత బాగుపడతారు. 5 సంవత్సరాల కింద కుప్పకు గవర్నమెంట్ తాటి పత్రాలు ఇస్తుండే, ఇప్పుడు తాటి పత్రాలు లేవు. మేము 4-5 రోజులు కాసుకుంటే ఒక్కొక్క పత్రాకు దీనికైనా 5,000. సికింద్రాబాద్ కలాసీగూడలో వర్ష బీభత్సానికి విద్యుతాఘాతంతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వీరస్వామి మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై సోదరుడి ఇంటికి వెళుతుండగా అదుపు తప్పి పక్కనున్న విద్యుత్ స్తంభం వద్ద పడిపోయారు. ఆ సమయంలో కరెంటు షాక్ తగలడం వల్ల మృతి చెందారు. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.